రంజాన్ ఉపవాస దీక్షను పురస్కరించుకుని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవిదాసు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విందును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి మత సామరాస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ పర్వదినాన్ని సోదర భావంతో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ముస్లిం సోదరులందరికీ ప్రెస్ క్లబ్ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఇఫ్తార్ విందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ పూర్వ సభ్యులు, జర్నలిస్టులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకొని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు, జర్నలిస్టులు సహా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ పౌర సభ్యులు అందరు ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి ఈ రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రంజాన్ ఉపవాస దీక్షలు, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలందరికీ ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఇఫ్తార్ ఏర్పాటు చేయడం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందును నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా కూడా ముస్లిం జర్నలిస్ట్ ముస్లిం సోదరులు ఈ పండుగను శోభరాత్మకంగా సుశుభ వాతావరణంలో జరుపుకోవాలని ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము.